హెల్దీ టీత్ అనేవి మంచి ఆరోగ్యానికి ప్రతీక. మిస్సింగ్ టీత్ పక్క పళ్ళని ఎఫెక్ట్ చేయడమే కాకుండా మన బాడీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీస్తుంది. వెల్కమ్ టు ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదరాబాద్ కాలనీలో ఉన్నాయి. మేము క్వాలిటీ ట్రీట్మెంట్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీతో గత 24 ఏళ్ళుగా డెంటల్ సేవలు అందిస్తున్నాము. పళ్ళు అనేవి ఒక ఎక్స్పైరీ డేట్తో రావండి. మంచి ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే పళ్ళు మనం ఉన్నంతకాలం ఉంటాయి. కానీ ఏదో ఒక రీజన్ వల్ల, అంటే పళ్ళు పుచ్చిపోవడం వల్లనో, లేకపోతే గమ్ డిజీజ్ వల్లనో, లేదా ఏదైనా యాక్సిడెంట్ వల్లనో పళ్ళు ఊడిపోయాయి అనుకోండి, వాటిని డెఫినెట్గా వీలైనంత తొందరగా రీప్లేస్ చేయించుకోవాలి. ఫిక్స్ టీత్ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇంప్లాంట్స్కి సాటి ఇంకోటి లేదండి, దీంట్లో అయితే సందేహం లేదు. ఇంప్లాంట్స్పై టీత్ ఫిక్స్ చేయించుకున్న తర్వాత ఇది తినచ్చా లేదా అనే సెకండ్ థాట్స్ లేకుండా మీ ఫేవరెట్ ఫుడ్ తినచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ముందులాగా నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి ఫిక్స్ టీత్ కోసం. ఇప్పుడు గుడ్ బై టు సైనస్ లిఫ్ట్ అండ్ సైనస్ ఆగ్మెంటేషన్. ఇప్పుడు టీత్ అనేవి వితిన్ 3 డేస్ ఫిక్స్ చేయించుకోవచ్చు. సిటీలో, అంటే హైదరాబాద్లో ఇన్ని క్లినిక్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు YLBR అని మీకు సందేహం రావచ్చు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా ఫౌండర్ డాక్టర్ కే రెడ్డి గారు ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ ఇంప్లాంటాలజిస్ట్గా పేరు పొందారు. అండ్ ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంప్లాంట్స్లో 2 సిస్టమ్స్ ఉన్నాయి, అది మీకు ఐడియా ఉండే ఉంటుంది, బేసల్ ఇంప్లాంట్స్, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని. సో డాక్టర్ రెడ్డి గారు బోత్ బేసల్ అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో ఎక్స్పర్ట్. అందుకే ఆయనని వేరే డాక్టర్స్ మేనేజ్ చేయలేని కేసెస్ ఉంటాయి కదండి, అవి డీల్ చేయడానికి ఆయనని కన్సల్టెంట్గా పిలుస్తూ ఉంటారు. సో ఆయన ఆల్ ఓవర్ ఇండియా ఇంప్లాంట్ కన్సల్టెంట్గా వెళ్తూ ఉంటారు. ఇదే కాకుండా బయలైన్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇజ్రాయెల్ వాళ్ళకి చీఫ్ మెంటర్ అండ్ చీఫ్ ఇంప్లాంట్ సర్జన్గా అప్కమింగ్ ఇంప్లాంటాలజిస్ట్, అంటే ఇంప్లాంట్ సర్జరీ నేర్చుకుందామనే డెంటిస్ట్కి రెగ్యులర్గా ఆల్ ఓవర్ ఇండియా కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇలా 2 సిస్టమ్స్లో ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్స్ని వరల్డ్ వైడ్ వేళ్ల పైన లెక్క పెట్టచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అండ్ ఇంకొక డౌటర్ కూడా రావచ్చు, 2 సిస్టమ్స్లో ఎక్స్పర్టీస్ ఉంటే మాకేంటి అని. అయితే 2 ఇంప్లాంట్స్ మంచివేనండి, బేసల్ మంచిదే, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ మంచిదే, కానీ ఒక్కొక్క బోన్ టైప్కి ఒక్కొక్కరికి ఒక్కో ఇంప్లాంట్ సూట్ అవుతుందన్నమాట. సో మీరు మా క్లినిక్ వస్తే ఏంటంటే, మీ బోన్ ప్రకారం మీకు ఏది సూట్ అవుతుంది, ఏ ఇంప్లాంట్ సిస్టమ్ సూట్ అవుతుంది అనేది సెలెక్ట్ చేసి మీకు సజెస్ట్ చేస్తామన్నమాట. ఆ సిబిసిటీ ఎక్స్రే అండ్ ఓపీజీ ఎక్స్రే ఇవన్నీ చూసిన తర్వాత. అదే వేరే దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే, ఒకటే దాంట్లో ఎక్స్పర్టీస్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒకటే ఇంప్లాంట్ సిస్టమ్ సజెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు అనిపించచ్చు, నేను ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, లేకపోతే మల్టీ చైన్ ఆఫ్ డెంటల్ క్లినిక్స్ ఉంటాయి కొన్ని హాస్పిటల్స్కి, మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా అని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటి ఓనర్ డెంటిస్ట్ ఉంటాడు, ఎవరో బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఓన్లీ డెంటిస్టే అనుకోండి, ఆయన ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే, మిమ్మల్ని చెక్ చేసేది ఒక డాక్టర్, ఇంప్లాంట్స్ పెట్టేది ఒక డాక్టర్, టీత్ పెట్టేది ఒక డాక్టర్, ఫైనల్గా చెకప్ చేసేది ఒక డాక్టర్. ఫైనల్గా 6 మంత్స్ తర్వాత మీరు చెకప్కి వెళ్ళారనుకోండి, ఏ డాక్టర్ ఉండకపోవచ్చు మీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. సో జనరల్గా ఇట్లాంటి క్లినిక్స్లో ఏమవుతుందంటే, జస్ట్ పాస్అవుట్స్ ఉంటారు చూడండి, ఇప్పుడే డిగ్రీ తీసుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదిద్దాం అని అనుకునే డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఇట్లాంటి మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటారనమాట. అండ్ ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఇది మీ నాలెడ్జ్ కోసమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే, మీరు మిస్సింగ్ టీత్తో ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్కి వస్తే వితిన్ 3 డేస్ పర్మనెంట్ టీత్ మీ సొంతం. ఇక్కడ కొందరు, నాకు డయాబెటీస్ ఉంది, నాకు బీపీ ఉంది, లేదా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుందో లేదో అని కొందరు, లేదా కొందరు నాకు స్మోకింగ్ అలవాటు ఉంది నేను చేయించుకోవచ్చో లేదో అని, లేకపోతే ఇంకొందరు ఏంటంటే నాకు బాగా ఇన్ఫెక్షన్ ఉండి బోన్ బాగా అరిగిపోయిందని చెప్పారు వేరే డాక్టర్ గారు, మరి అసలు పాసిబుల్ అవుతుందా లేదా అని. సో ఇట్లాంటివన్నీ సందేహాలు పక్కన పెట్టండి. మ్యూకర్ మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది, కోవిడ్ కాంప్లికేషన్. సో ఈ కాంప్లికేషన్లో ఏంటంటే, చాలామంది ఈ బ్లాక్ ఫంగస్ వల్ల పైన జా మొత్తం కోల్పోయారు, అంటే ఇన్ఫెక్షన్ వల్ల జా అంతా తీసేయాల్సి వచ్చిందనమాట. సో అట్లాంటి వారికే ట్రీట్మెంట్ పాసిబుల్ అయిందంటే, అంటే ఇంప్లాంట్స్ పెట్టి వితిన్ 3 డేస్ టీత్ ఫిక్స్ చేసినామంటే, సో మీ కేసు ఒక లెక్క కాదండి దాని ముందు.
సో మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు వైజ్గా ఆలోచించి డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ట్రీట్మెంట్ చేయించుకుంటే దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం పడవద్దు. ఓకే, అండ్ మీకు ఈ ఫిక్స్ టీత్ ఇన్ 3 డేస్ గురించి కానీ లేదా ఇంప్లాంట్స్ గురించి వేరేనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ అట్ ద ఎర్లియెస్ట్. థ్యాంక్ యూ.